గుడ్ మార్నింగ్ బ్లడ్ రిలేషన్స్ లో పజిల్స్ గురించి చూసాం లాస్ట్ క్లాస్ వరకు ఈ రోజు నుంచి సెకండ్ కాన్సెప్ట్ చూడబోతున్నాం జనరల్ గా బ్లడ్ రిలేషన్స్ లో మనల్ని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా క్వశ్చన్ అనేది అడిగితే అది మూడు రకాలుగా క్వశ్చన్ ఉండొచ్చు అంటే మూడు త్రీ టైప్స్ ఉన్నాయి అందులో ఒకటి పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ నిన్నటి వరకు చూసాం ఫ్యామిలీ ట్రీ ఏస్ చేసి రెండవది కోడెడ్ బ్లడ్ రిలేషన్ అంట అది ఈరోజు చూస్తాం అలాగే పాయింటింగ్ ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ అది మూడు కాన్సెప్ట్ త్రీ అది లాస్ట్ కాన్సెప్ట్గా చూస్తాం అయితే ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ అనేది సెకండ్ కాన్సెప్టు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి కాన్సెప్ట్ అయితే ఇది పరీక్షలో ఎప్పుడు అడుగుతాడంటే ద ఎగ్జామినర్ వాంటెడ్ టు గివ్ త్రీ ఆర్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్ మూడు కానీ అంతకన్నా ఎక్కువ కానీ మూడు కానీ అంతకన్నా ఎక్కువ క్వశ్చన్లు కానీ ఈ బ్లడ్ రిలేషన్స్ నుంచి అడుగుదాము అని అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్స్లో అది కూడా ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్స్ అడగడం మనం గతంలో చూసాం అందుచేత ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్ అనేది ఎలా చేయాలి అనేది మీరు జాగ్రత్తగా గమనించండి ఈరోజు చెప్పేది అంటే ఈరోజు మ్యాక్సిమం ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్దామనే దానికన్నా కూడా కాన్సెప్ట్ మీకు ఎంత దగ్గర చేద్దామన్న దాని మీద నేను దృష్టి పెడతా ఉన్నాను సో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఉన్న అవకాశాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అర్థమవుతుందండి సో ఇవాళ నేను చెప్పి ఈరోజు నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్ మీద ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది అసలు ఏంటి క్వశ్చన్ ఎలా అడుగుతారో ముందు ఇక్కడ గమనించండి ఏ స్టార్ బి స్టార్ మీన్స్ దిస్ ఈజ్ ద కోడ్ స్టార్ మీన్స్ ఏ స్టార్ బి మీన్స్ అదో ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బిఎన్ అదేవిధంగా ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బిఎన్ ఏ బై బి కింద ఉంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బిఎన్ ఏ మైనస్ బి కింద ఉంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బిఎన్ సో స్టార్కి ఏమో సిస్టర్ రిలేషన్ డిఫైన్ అయింది ప్లస్కి మదరు బై వచ్చేసి ఫాదర్ మైనస్ వచ్చి బ్రదర్గా రిలేషన్ మనకి ఇచ్చారు కోడ్స్ ఇచ్చారు ఇలాగా రిలేషన్ కోడ్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారు సో ఈ క్రమంలో పైన ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి కింద వరుసగా మూడు క్వశ్చన్లు అడిగారు ఇన్ఫర్మేషన్కి ఈ ఇన్ఫర్మేషన్కి మూడు క్వశ్చన్స్ అడిగారు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు పి స్టార్ క్యూ బై ఆర్ మైనస్ ఎస్ ప్లస్ టీ దెన్ పిఈజ్ టీస్ అని అడుగుతున్నారు అంటే పి స్టార్ క్యూ బై ఆర్ మైనస్ ఎస్ ప్లస్ టీ అయితే పిఈజ్ టీస్ పిటీకి ఏమవుతారు అని అడుగుతున్నారు అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన ఈక్వేషన్ ఏది ఇది ఈ ఈక్వేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా చూడండి ఇక్కడ పి స్టార్ స్టార్ అంటే అర్థం ఏంటి పిఈజ్ సిస్టర్ ఆఫ్ ఏ స్టార్ అంటే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి స్టార్ అంటే అర్థం అది కాబట్టి ఇక్కడ స్టార్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ పర్సన్స్ పి అండ్ క్యూ పికి క్యూకి మధ్యలో స్టార్ ఉంది అంటే అర్థం ఏంటి పిఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ పిఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ ఆ పి క్యూకి సిస్టర్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు పి అనే ఆమె ఎవరని తెలిసింది లేడీ అని తెలిసింది ఏమని తెలిసింది లేడీ అని తెలిసింది కాబట్టి ఇది కాదు బ్రదర్ కాదు అంకుల్ కాదు గ్రాండ్ ఆర్ట్ కజిన్ కూడా మనకు తెలియదు ఇది సో ఈ రెండు ఆప్షన్స్ ఖచ్చితంగా కాదని తెలిసిపోయింది సో ఈ మూడింటిలో ఏది ఆన్సర్ అవుతుంది దీనికి అనేది చెప్పాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఇలాంటి సమ్మ మీరు ఒకటి చేయాలని అనుకున్నప్పుడు యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి రిలేషన్ ఏంటి పి స్టార్ క్యూ బై ఆర్ మైనస్ ఎస్ ప్లస్ టీ ఇది సాల్వ్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి కాన్సెప్చువల్ మెథడ్ ఒకటి షార్ట్ కట్ ఒకటి ముందు నేను కాన్సెప్చువల్ మెథడ్ చెప్తాను అంటే ఈ కాన్సెప్ట్ మెథడే చెప్తాను
అంటే షార్ట్ కట్ కూడా తర్వాత చెప్తాను, కానీ షార్ట్ కట్తో నా ఇబ్బంది ఏంటంటే అన్నిటికీ అది అప్లై చేద్దామంటే అవ్వదు, కొన్ని చోట్ల అది అవ్వద్ది. అర్థమవుతుంది? అది చేత షార్ట్ కట్ మీరు తర్వాత నేర్చుకుందరు, ముందు కాన్సెప్ట్ పరంగా ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో పీ స్టార్ క్యూ అంటున్నారు. పీ స్టార్ క్యూ అంటే అర్థం ఏంటి? పీఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ, కాబట్టి పి సిస్టర్ ఆఫ్ క్యూ, ఇది తెలిసింది. నెక్స్ట్ క్యూ బై ఆర్. క్యూ బై ఆర్ అంటే ఏంటి? క్యూఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. క్యూఈ ఏ బై బి అంటే ఏజ్ ఫాదర్ ఆఫ్ బి, కాబట్టి క్యూఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. క్యూ ఎవరు? ఫాదర్ అయ్యాడు కాబట్టి ప్లస్. ఎవరికి ఫాదర్? ఆర్కి ఫాదర్ కాబట్టి బై ఆర్. మైనస్ ఎస్, ఆర్ మైనస్ ఎస్. ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, అలాగే కాబట్టి ఆర్ ఈజ్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. దిస్ ఆర్ ఈజ్ బ్రదర్ కాబట్టి మేల్ అయ్యాడు. ఎవరికి బ్రదర్? ఎస్కి బ్రదర్. మళ్ళీ ఎస్ ప్లస్ టి. ఎస్ ప్లస్ టి అంటే ఎస్ ఈజ్ మదర్ ఆఫ్ టి. ఏ ప్లస్ బి అంటే ఏజ్ మదర్ ఆఫ్ బి, కాబట్టి ఎస్ ప్లస్ టి అంటే ఎస్ ఈజ్ మదర్. మదర్ కాబట్టి ఫీమేల్ అయింది, మదర్ ఆఫ్ టీ, టీకి మదర్ అయింది. అర్థమైందా? ఇది జరిగింది. ఇప్పుడు పిఈజ్ టీస్ అడుగుతున్నారు. ఈ పి టీకి ఏమవుతుంది అని అర్థమవుతుందా? సో ఏదైనా కారణం టీ మేలా ఫీమేలా తెలియదు, ఇక్కడ చివరితోనే తెలియదు. సో దీని గొడవ లేదు మనం. టీ పీకి ఏమవుతాడని అడిగారు అనుకోండి, జాగ్రత్తగా గమనించండి, టీ పీకి ఏమవుతాడు అని అడిగితే గ్రాండ్ సన్ అవ్వచ్చు, లేదా గ్రాండ్ డాటర్ అవ్వచ్చు, గ్రాండ్ ఎనీథింగ్ ఏదన్నా అవ్వచ్చు, కానీ అదేంటనే తెలియదు, ఈ జనరల్ తెలియదు కాబట్టి. కాబట్టి ఇక్కడ టీ పీకి ఏమవుతారని అడుగుతున్నారు. పీఈజ్ టీస్, పీ టీకి ఏమవుతాడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ టీ యొక్క మదర్ ఎవరో? ఎస్. టీ యొక్క మదర్ ఎవరో? ఎస్. అర్థమవుతుందా? టీ యొక్క మదర్ ఎవరో? ఎస్. ఈ ఎస్ యొక్క ఫాదర్ ఎవరో? క్యూ. కాబట్టి క్యూ ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. టీకి క్యూ ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ గ్రాండ్ ఆంట్ అవుతుంది. ఏమవుతుంది? గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ అంటే ఏంటి? గ్రాండ్ ఆంట్. సో ఇది ఆప్షన్, గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ కాబట్టి ఏంటి? గ్రాండ్ ఆంట్. మీకు అర్థమైందా? టీ ఈ పి టీకి ఏమవుతాడు అని అడిగారు, కాబట్టి టీ నుంచి రిలేషన్ చూడాలి. టీ యొక్క మదర్ ఎవరు? ఎస్. ఎస్ యొక్క ఫాదర్ ఎవరు? క్యూ. కాబట్టి టీ క్యూకి ఏమవుతాడంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ కాబట్టి పి టీకి ఏమవుతుంది అంటే ఏమవుతుంది? పి టీకి గ్రాండ్ ఆంట్ అవుతుంది. కాబట్టి గ్రాండ్ ఆంట్ అనేది ఆప్షన్ ఆన్సర్. ఇది కాన్సెప్చువల్గా ఇచ్చిన దానికి మనం ఈ ఫ్యామిలీ ట్రీ వేసుకోవడం ద్వారా ఆ రిలేషన్ ఏంటి అనేది ఈజీగా మనం చెప్పచ్చు. మరి షార్ట్ కట్ ఎలాగండి అని అంటే ఒక్కసారి మనం చూద్దాం, షార్ట్ కట్ కూడా మనం చూద్దాం. షార్ట్ కట్ దీని షార్ట్ కట్లో ఈ ఫ్యామిలీ ట్రీ వేయకుండా నేను సాల్వ్ చేస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా నా షార్ట్ కట్ కూడా. అందుకని ఈ ఫ్యామిలీ ట్రీ వేయకుండా షార్ట్ కట్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. అమ్మ ఏ స్టార్ బి అంటే ఏమని తెలుసు? ఏ ఈజ్ సిస్టర్, సిస్టర్ మీకు జనరేషన్స్ చెప్పాను. మన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ వీళ్ళంతా సెకండ్ జనరేషన్. మన పైన ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్ వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్. నువ్వు, యూ, బ్రదర్, సిస్టర్, కజిన్స్ వీళ్ళందరూ మీ జనరేషన్, జీరో జనరేషన్. అవర్ సన్, డాటర్, నెఫ్యూ, నీస్ వీళ్ళందరూ ఫస్ట్ మైనస్ వన్ జనరేషన్. వారి యొక్క పిల్లలు మన గ్రాండ్ సన్ వాళ్ళు మైనస్ టూ జనరేషన్. ఇవి జనరేషన్స్. సో ఈ జనరేషన్స్ని బట్టి షార్ట్ కట్లో సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఏ ఈజ్ సిస్టర్ అంటారు. సిస్టర్ అంటే ఎన్నో జనరేషను, మనతో సమానం కాబట్టి సిస్టర్ అంటే జీరో జనరేషన్. మీకు ఎదురు చెప్పాను జనరేషన్స్ ఒకసారి చూడండి ఎదరు క్లాసు. సిస్టర్ అంటే జీరో జనరేషన్. నెక్స్ట్ బై. బై అంటే ఏంటి? ఫాదర్. ఫాదర్ అంటే ఎవరో? ఫస్ట్ జనరేషన్. కాబట్టి జీరో ప్లస్ పెట్టుకోవాలి. ప్లస్ ఫాదర్ అంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి వన్. మైనస్. మైనస్ అంటే బ్రదర్ కాబట్టి జీరో జనరేషన్. ప్లస్ మదర్. మదర్ అంటే ఫస్ట్ జనరేషన్. మీకు అర్థమైందా? ఈ సింబల్ని బట్టి జనరేషన్ రాస్తున్నాం. స్టార్ అంటే సిస్టర్, సిస్టర్ కాబట్టి జనరేషన్ జీరో. బై అంటే ఫాదర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్ వన్. మైనస్ అంటే బ్రదర్, బ్రదర్ కాబట్టి జీరో జనరేషన్. అలాగే మదర్, మదర్ అంటే ఫస్ట్ జనరేషన్.
టోటల్ 1+1 2 అయింది, సెకండ్ జనరేషన్ అయింది. సో ఇందులో ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి, అంటే మనం ఈ ట్రీ అయ్యో ఏవి అయ్యో డైరెక్ట్ గానే చెప్పేస్తాను. టూ ఏమొచ్చింది ఆన్సర్, టూ వచ్చింది. టూ వచ్చిందంటే సెకండ్ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ చూసుకోండి, బ్రదర్ జీరో జనరేషన్ కాదు, మదర్ ఫస్ట్ జనరేషన్ కాదు, అంకుల్ ఫస్ట్ జనరేషన్ కాదు, గ్రాండ్ ఆంట్ విచ్ ఇస్ సెకండ్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్. వన్ కజిన్, కజిన్ ఇస్ ఆల్సో అవర్ జనరేషన్ జీరో. సో సెకండ్ టూ వచ్చింది, టూ సెకండ్ జనరేషన్ ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటవుతుందంటే గ్రాండ్ ఆంట్. అర్థమవుతుందమ్మా? మీకు నేను ఇక్కడ రెండు రకాలుగా చెప్పాను. మొట్టమొదట ఇచ్చిన ఈక్వేషన్ కి ఇలా ఫ్యామిలీ ట్రీ వేయడం ద్వారా సాల్వ్ చేయడం, దిస్ ఈజ్ ద బేసిక్ అండ్ కాన్సెప్చువల్ మెథడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. యూ మస్ట్ ఫాలో దిస్ మెథడ్ ఓన్లీ. ఇన్ సమ్ క్వశ్చన్స్ మనం ఈ షార్ట్ కట్ కూడా ఫాలో అవ్వచ్చు. బట్ సపోజ్ ఇక్కడ గ్రాండ్ ఆంట్తో పాటు ఇక్కడ గ్రాండ్ మదర్ ఇచ్చాడు అనుకోండి, మదర్ ప్లేస్ లో, దెన్ హౌ యూ సే ఇక్కడ గ్రాండ్ మదర్ అయిందనుకో, నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇది సెకండ్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్. సో అప్పుడు సాధ్యం అవ్వదు. అందుచేత సో ఇది అన్ని చోట్ల అప్లై అవుతుందండి షార్ట్ కట్ అంటే, నాట్ అట్ ఆల్ టైమ్స్ బట్ ఇన్ సమ్ టైమ్స్ దే వర్క్. ఓకే, బట్ యూ మస్ట్ కాన్సన్ట్రేట్, యూ మస్ట్ ఫోకస్ యువర్ అటెన్షన్ టు సాల్వ్ ద కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇన్ కన్వెన్షనల్ మెథడ్ ఓన్లీ. దట్ మీన్స్ ట్రెడిషనల్ మెథడ్ ఓన్లీ, దట్ మీన్స్ దిస్ మెథడ్ ఓన్లీ. యూ ట్రై టు సాల్వ్ ద కోడెడ్ బ్లడ్ రిలేషన్ in this method only. Once you are able to draw the family tree effectively, then you can solve any type of question, any model of question. Puzzle question can be solved by only this type of tree method, and coded blood relation solved by this method, and pointing a photograph third method also solved with the help of this type of method only. Okay, this is the basic model. అర్థమైంది? సో ఇది ఇవి మీరు బాగా ఫాలో ఉండే షార్ట్ కట్ గురించి కూడా తెలుసుకోండి, మీకు వెరిఫికేషన్కి అది కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం. ఓకేనా? ఒకసారి మీరు క్వశ్చన్ ఈ వరుసగా 3 క్వశ్చన్స్ ఎక్కించుకోండి, అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చెప్పారు కాబట్టి ఈ కన్వెన్షనల్ మెథడ్ వేసుకోండి, అప్పుడు ఇది కూడా వేసుకోండి. అర్థమైందా? సో ఇక్కడ టీ నుంచి ఈ పీ నుంచి టీకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం కనుగొన్నాం. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి అది ఎక్కించుకోండి, అప్పుడు మళ్ళీ సెకండ్కి వచ్చిన ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ ఎలా 4 ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం చూద్దాం. సో నా సెకండ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయటం ఎలా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అంటే ఈ క్రింద ఇచ్చిన వాటిల్లో పీఈస్ ఆంట్ ఆఫ్ టీ, పీ టీకి ఆంట్ అయ్యే రిలేషన్ ఏది అని అడిగారు. అంటే ఈక్వేషన్లోనా ఈక్వేషన్లోనా ఇక్కడ ఈ నాలుగింటిలో ఎక్కడ పీ టీకి ఆంట్ అవుతుంది అనేది చెప్పమంటున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో క్వశ్చన్ అడిగినప్పుడు మరి ఇది సాల్వ్ చేయాలి అనుకోండి, ఈ అన్నిటికీ కూడా ఫ్యామిలీ ట్రీ వేస్తేనే కానీ సాల్వ్ చేయలేము. అంటే 4 ఫ్యామిలీ ట్రీలు వేయాలి, వేసి మనం వెరిఫై చేసుకుని చేయాలి. సో వెరీ లెబోరియస్ వర్క్ ఈజ్ దే, చాలా కష్టమైన పని. అండ్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మరి హౌ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ద ఆప్షన్స్. ఓకే, వాట్ ద క్వశ్చన్ హియర్ ఈజ్, ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం పరిశీలించడం ద్వారా కొంతవరకు క్లారిటీకి రావచ్చు. సో అంటే ఇక్కడ ఏమంటున్నారు, పీ టీకి ఆంట్ అవ్వాలి అని అంటున్నారు, అంతే కదా? అంటే ఖచ్చితంగా పీఈజ్ ఆంట్ ఆఫ్ టీ దేంట్లో అవుతుంది అంటే పీ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఫీమేల్ అవ్వాలి. పీ ఏమవ్వాలి, ఫీమేల్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి, పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ అంటే పీఈజ్ మదర్ ఆఫ్ క్యూ, పీ మదర్ ఆఫ్ క్యూ కాబట్టి ఇది ఎలాగా ఫీమేల్ అయింది. ఓకే, దీన్ని ఎలా ఉంచేద్దాం. పీ మైనస్ క్యూ, పీ మైనస్ క్యూ అంటే పీఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ, పీ ఏమవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు అంటే మగవాడు అవుతున్నాడు ఈ రిలేషన్లో. ఈ రిలేషన్లో పీ మగవాడు అయ్యాడు కాబట్టి ఆంట్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు ఇంకా, కాబట్టి ఈ రిలేషన్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. అర్థమవుతుంది? అది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఈ రిలేషన్ పీ స్టార్ అంటే పీ ఈజ్ సిస్టర్, పీ సిస్టర్ అవుతుంది అంటే లేడీ అవుతుంది కాబట్టి గొడవ లేదు, ఇది కూడా ఛాన్స్ ఉంది దీనికి కూడా. పీ వై,
బై అంటే పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ, ఫాదర్ అవుతున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ కూడా మేన్ అవుతున్నాడు. కానీ మనకు కావాల్సిన రిలేషన్ ఏంటి, ఆంట్ ఇక్కడ. కాబట్టి ఈ రెండు ఎట్టి పరిస్థితిలోని అవ్వో. మీకు అర్థమైందా లేదా, అర్థమైందా లేదా, అర్థమైందా లేదా అది. సో ఇలా ఎలా ఎలిమినేట్ చేయగలిగేది అనేది మీరు ముందు అర్థం చేసుకోండి. అర్థమైందా? అప్పుడు నెక్స్ట్ ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఏది అనేది తెలియాలి. ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఏది అని తెలియాలి. ఇప్పుడు కూడా కన్వెన్షనల్ మెథడ్కి వెళ్ళొద్దు. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్వెన్షనల్ మెథడ్కి వెళ్ళొద్దు. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు ఫాలో షార్ట్ కట్ మోడల్. ఇక్కడ షార్ట్ కట్ ఫాలో అవ్వండి. ఎలా ఫాలో అవుతామో చూడండి. ఫస్ట్ పీ ప్లస్ క్యూ. ప్లస్ అంటే ఏంటి, మదర్ కాబట్టి ఎన్నో జనరేషన్, ఫస్ట్ జనరేషన్ కాబట్టి వన్. మైనస్ క్యూ మైనస్ అంటే ఏంటి, బ్రదర్ కాబట్టి జీరో జనరేషన్. ప్లస్ స్టార్ అంటే సిస్టర్ కాబట్టి జీరో జనరేషన్. బ్రదర్ సిస్టర్ రెండు మన జనరేషన్, కాబట్టి జీరో జనరేషన్. నెక్స్ట్ వచ్చేసి బై ఉన్నాయి. బై మీన్స్ ఫాదర్, వన్ ఈజ్ ఈక్వల్ టు టూ. అంటే ఇక్కడ జనరేషన్ ఎంత వచ్చింది, టూ వచ్చింది. అర్థమైందా, జనరేషన్ టూ వచ్చింది. కానీ పి ఏమవ్వాలి, ఆంట్ ఆఫ్ టీ అవ్వాలి. ఆంట్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఆంట్ అంటే ఎన్నో జనరేషన్, ఫస్ట్ జనరేషన్ అవ్వాలి. కానీ ఈ రిలేషన్ మనకి ఏ జనరేషన్ ఇస్తుంది, సెకండ్ జనరేషన్ ఇస్తుంది. అంటే గ్రాండ్ మదర్ గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అలాంటి వాళ్ళు ఇస్తారు తప్ప అంకుల్ ఆంట్లు రాదు ఇందులో. సో అందుచేత ఈ ఏ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి ఏది మిగిలింది, ఇదే మిగిలింది, ఇదే ఆన్సర్. అర్థమైందా, ఇలా చేయాలి. సో దీన్ని వెరిఫై కూడా చేసుకుందాం. అంటే ఇది ఫస్ట్ జనరేషన్ అవుతుందో లేదో కూడా మనం చూసుకునే మీరు ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ కూడా సెకండ్ జనరేషన్ వస్తే కుదరదు కదా, మరి ఖచ్చితంగా ఆ ఇచ్చిన రిలేషన్ బట్టే జనరేషన్ వస్తారు. అర్థమైందా, చూడండి మీరు కూడా క్లారిటీ మళ్ళీ చూడండి. స్టార్ అంటే ఎవరో సిస్టర్, జీరో. బై అంటే ఎవరో ఫాదర్, వన్. మళ్ళీ స్టార్ అంటే సిస్టర్, జీరో. మైనస్ అంటే ఎవరో బ్రదర్, మైనస్ అంటే ఎవరు, బ్రదర్ కాబట్టి జీరో. సో జీరో వన్ జీరో జీరో క్యాచ్ వన్ ఫస్ట్ జనరేషన్. సో దిస్ ఆంట్ ఈజ్ ఫస్ట్ జనరేషన్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి. ఇది ఇలా లెక్కలు ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాల్సిన విధానం ఇది. సెకండ్కి వచ్చింది సాల్వ్ చేయాల్సిన మెథడ్. సో మీకు ఇలా ఒక రిలేషన్ క్వశ్చన్లో ఇచ్చి ఆ రిలేషన్కి అనుగుణంగా ఉన్న ఈక్వేషన్ ఏది అని చెప్పి కింద ఇలా నాలుగు పెద్ద ఈక్వేషన్లు ఇస్తే కన్వెన్షనల్ మెథడ్లో చేయాలంటే దీనికి వేసుకుని చూసుకుంటే తప్ప చెప్పలేము ఆ రిలేషన్ ఏంటని. అలాంటి సందర్భంలో మనం సింపుల్గా చేయడానికి ఇక్కడ నేను చెప్తున్నటువంటి మెథడ్ మీరు ఫాలో అవ్వాలి. ఏంటి ఆ మెథడ్ అంటే, మొట్టమొదటి ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ ఎలా చేయాలి అని అంటే, పి ఆంట్ అవ్వాలంటే పి ఖచ్చితంగా ఫిమేల్ అవ్వాలి. అన్ని చోట్ల ఫిమేల్ అవుతుందా లేదా చూసాం. ఫస్ట్ పి ప్లస్ అన్నారు, ప్లస్ అంటే ఏంటి, మదర్, ఓకే ఇది ఓకే. కానీ పి మైనస్ అన్నారు, మైనస్ అంటే ఏంటి, ఇక్కడ బ్రదర్, పి బ్రదర్ అంటే మేల్ అవుతున్నాడు కాబట్టి ఇది అవ్వదు, కొట్టేశాం. అదేవిధంగా డి, పి బై అంటే ఫాదర్ అవుతున్నాడు, ఇక్కడ పి ఫాదర్ ఆఫ్ క్యూ అంటే ఇది కూడా మేల్ అవుతుంది కాబట్టి రెండు ఎట్టి పరిస్థితిలో కాదు. ఆన్సర్ మీ రెండింటిలోనే ఉంది. ఇప్పుడు ఏం చేయమన్నాను, ఇందాక నేను చెప్పిన షార్ట్ కట్ జనరేషన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నాం. ఇక్కడ ప్లస్ అంటే ఫస్ట్ జనరేషన్, ఎందువల్ల ప్లస్ అంటే ఏంటి, మదర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్. అలాగే మైనస్ అంటే ఏంటి, బ్రదర్ కాబట్టి జీరో జనరేషన్. స్టార్ అంటే ఏంటి, సిస్టర్ కాబట్టి జీరో జనరేషన్. బై అంటే ఏంటి, ఫాదర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్. ఇవన్నీ యాడ్ చేస్తే టూ వచ్చింది, టోటల్ సెకండ్ జనరేషన్ వచ్చింది. కానీ ఆంట్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆమె, కాబట్టి సెకండ్ జనరేషన్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవుతుంది కాబట్టి ఏ కూడా పోయింది. ఇంకా మిగిలిన సిఏ ఆన్సర్ అయింది. దాని జనరేషన్లు కూడా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ స్టార్ అంటే సిస్టర్ కాబట్టి జీరో, బై అంటే ఫాదర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్, స్టార్ అంటే సిస్టర్ కాబట్టి జీరో జనరేషన్, మైనస్ అంటే బ్రదర్ కాబట్టి జీరో జనరేషన్. టోటల్ వచ్చేసి వన్ అయింది. సో కాబట్టి ఫస్ట్ జనరేషన్ సరిపోయింది కాబట్టి సీని ఆన్సర్గా మనం చెప్తాం. మీకు విషయం అర్థమైందా లేదా, సెకండ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసామంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వన్స్ నేను ఈ మూడు క్వశ్చన్ చెప్పడం ద్వారా మీరు తర్వాత ఎటువంటి కోడ్ అండ్ బ్లడ్ రిలేషన్ అన్నా చేయగలిగేలా చేయడమే నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ఈక్వేషన్ ముందు ఇక్కడ వేసుకుంటున్నాను చూడండి. పి స్టార్
క్యూ మైనస్ ఆర్ బై ఎస్ మైనస్ టి స్టార్ యు అని ఇచ్చారు. ఇచ్చి పీయూకి ఏమవుతారు అని అడుగుతున్నారు, ఆప్షన్స్ ఇచ్చారు. నేను మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ని కూడా అంతే, పీఈ తీసి అడిగారు, ఇక్కడ పీఈ యూస్ అడిగారు. అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే, నేను చెప్పింది ఏంటంటే, మీకు ఇలాంటి ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి షార్ట్ కట్ ఒకటి ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను. అయితే షార్ట్ కట్ అన్నిసార్లు అప్లై అవ్వదు అని చెప్పాను. అది ఎందుకు అప్లై అవ్వదో ఇక్కడ ఒకసారి చూద్దాం. అసలు ముందు దీన్ని షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇక్కడ స్టార్ ఉంది. స్టార్ అంటే ఎవరో సిస్టర్, కాబట్టి జీరో జనరేషన్ ప్లస్ మైనస్. మైనస్ అంటే ఏంటి, బ్రదర్, కాబట్టి జీరో జనరేషన్. బై అంటే ఫాదర్, కాబట్టి ఫస్ట్ జనరేషన్. మైనస్ అంటే బ్రదర్, కాబట్టి జీరో జనరేషన్. ప్లస్ స్టార్ అంటే సిస్టర్, కాబట్టి జీరో జనరేషన్. మళ్ళీ ఒకసారి చూడండి, స్టార్ అంటే సిస్టర్. నెక్స్ట్ వచ్చేసి మైనస్. ఓకే, స్టార్ అంటే ఏంటి, సిస్టర్ జీరో జనరేషన్, మైనస్ అంటే బ్రదర్ జీరో జనరేషన్, బై అంటే ఫాదర్ ఫస్ట్ జనరేషన్, మైనస్ అంటే బ్రదర్ జీరో జనరేషన్, స్టార్ అంటే సిస్టర్ జీరో జనరేషన్. టోటల్ యాడ్ చేస్తే 1 వచ్చింది, ఫస్ట్ జనరేషన్. కాబట్టి ఈ రిలేషన్కి ఆన్సర్ ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్ రిలేషన్ అవుద్ది. ఫస్ట్ జనరేషన్ అంటే ఫాదర్ మదర్ అంకుల్ ఆంట్ ఇలా. మరి ఆప్షన్స్ చూసినప్పుడు ఫాదర్ ఉంది, మదర్ ఉంది, ఆంట్ ఉంది, గ్రాండ్ మదర్ ఉంది, మెటర్నల్ ఆంట్ ఉంది. అదే సో ఇవన్నీ ఫాదర్ మదర్ ఆంట్ మెటర్నల్ లాంటి నలుగురు కూడా ఇందులోకి వస్తారు, ఫస్ట్ జనరేషన్లోకి వస్తారు. అలా చెప్పడం కొన్ని, ఇంకోలా చెప్పొచ్చు, పీ యూస్ అడిగారు, పీ స్టార్ క్యూ అన్నారు. పీ స్టార్ క్యూ అంటే మళ్ళీ ఏమవుతుంది, పీఈ సిస్టర్ ఆఫ్ క్యూ. సిస్టర్ పీ లేడీ అయింది, మరి ఫాదర్ అవ్వదు ఖచ్చితంగా. సో అలా కాబట్టి మనం చెప్పలేము ఇక. సో ఈ ఈ షార్ట్ కట్ ద్వారా మనం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అదేందండి, మరి ఏంటి చేయాలి ఇలాంటప్పుడే? మనం ఖచ్చితంగా దేనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆప్షన్స్కి మనం ఫ్యామిలీ ట్రీకి వెళ్ళాలి. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే పీ స్టార్ క్యూ మైనస్ ఆర్ బై ఎస్ మైనస్ టి స్టార్ యు. చూడండి, ఇందాక ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే షార్ట్ కట్ మెథడ్లో ఎందుకు సాల్వ్ చేయలేకపోయామో చెప్పాం. ఫస్ట్ జనరేషన్ వచ్చింది కాబట్టి మదర్ అవ్వచ్చు, ఆంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి చెప్పలేము కాబట్టి ఫ్యామిలీ ట్రీయే మనకి కరెక్ట్ అవుతుంది. అందుచేతే నేను ఏమంటున్నానంటే, ఇలా సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫ్యామిలీ ట్రీయే తీసుకోండి అని చెప్తున్నా. అర్థమవుతుందా? ఇలాంటి వాటిలో షార్ట్ కట్లు ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఫ్యామిలీ ట్రీ తీసారనుకోండి, ఎలా గీస్తారు చూడండి. పీ స్టార్ క్యూ అంటే పీ ఎవరో, పీ సిస్టర్ అంటే లేడీ ఆఫ్ ఎవరికే క్యూ. క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఈజ్ బ్రదర్, బ్రదర్ కాబట్టి ప్లస్ బ్రదర్ ఆఫ్ ఎవరికి బ్రదర్ ఆర్ కాబట్టి ఆర్. ఆర్ బై ఎస్, ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎస్, ఆర్ ఏమవుతున్నాడు ఫాదర్ అవుతున్నాడు కాబట్టి ప్లస్ ఎవరికి ఫాదర్ ఎస్కి ఫాదర్ కాబట్టి ఎస్. ఎస్ మైనస్ టి, ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ టి, ఎస్ బ్రదర్ అవుతున్నాడు టీకి కాబట్టి మేల్ అయ్యారు. ఎవరికి బ్రదర్ అవుతున్నాడు, టీకి బ్రదర్ అవుతున్నాడు. టీ స్టార్ యు, స్టార్ అంటే మళ్ళీ టీ సిస్టర్ ఆఫ్ యు. టీ ఎవరంటే సిస్టర్, సిస్టర్ కాబట్టి టీ ఫిమేల్ అయింది. ఎవరికి సిస్టరు, యూకి సిస్టర్ కాబట్టి యు అయ్యి. అర్థమైందా? ఇప్పుడు పీ యూకి ఏమవుతాడు అని ఇది క్వశ్చన్. ఏమవుతాడు జాగ్రత్తగా గమనించండి, పి యొక్క బ్రదర్ ఎస్, పి యు యొక్క బ్రదర్ ఎస్, ఎస్ యొక్క ఫాదర్ ఆర్ కాబట్టి ఎస్ యొక్క యు యొక్క ఫాదర్ ఆర్. యు యొక్క ఫాదర్ ఎవరు, ఆర్. ఈ ఫాదర్ యొక్క సిస్టర్ పి. సో దిస్ ఆర్ ఈ ఫాదర్ ఆఫ్ యు. యుకి ఆర్ ఏమవుతాడు, ఫాదర్. ఈ డయాగ్రామ్ బట్టి ఆర్ యొక్క సంతానం వీడు ముగ్గురు. సో అందులో అందువల్ల యు ఆర్కి, ఆర్ యుకి తండ్రి. అర్థమవుతుంది, ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ యు అని తెలిసింది. సో యూస్ ఫాదర్ ఈజ్ ఆర్. అండ్ వాట్ ఈజ్ పి, పి ఏమవుతుంది, ఆర్కి సిస్టర్ అవుతుంది. కాబట్టి ఫాదర్స్ సిస్టర్ కాబట్టి ఫాదర్స్ సిస్టర్ ఏమవుతుంది, యుకి పి ఏమవుతుంది, ఆంట్.
అర్థమవుతుంది నా మదర్ అవదో మెటర్నల్ లాంటి అవదో మెటర్నల్ లాంటి అంటే మదర్ వైఫ్ రిలేషన్ ఉంటే సో ఇట్ ఈస్ నాట్ మదర్ రిలేషన్ ఇట్ ఈస్ ఫాదర్ రిలేషన్ సో ఆబ్వియస్లీ వి రైట్ ఇట్ యాజ్ ఆంట్ అర్థమవుతుంది ఫాదర్ సిస్టర్ ఆంట్ సో ఆ ఫ్యామిలీ ట్రీ ద్వారా మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయగలం విషయం అర్థమైందా అంటే ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి దీని మీద అంటే మీకు ఎగ్జామ్లో బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 మార్కుల కన్నా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి క్వశ్చన్ అడుగుదామని అనుకుంటే అప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చే అవకాశాన్ని గత పేపర్స్లో మనం గమనించాం కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ అంటే అర్థమవుతుంది ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్లో మనం ఈ సమ్ని 3 సమస్యల కింద సాల్వ్ చేసాం సో ఇలా క్వశ్చన్ ఈ చాలా ఇంపార్టెంట్ అవసరమైతే 2-3 సార్లు వినండి దయచేసి ఈ క్లాస్ 2-3 సార్లు వినండి మీకు వన్స్ ఈ క్లాస్ మీద మీకు అవగాహన వచ్చినట్టయితే ఎటువంటి క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు సో ఇది ఎక్కించుకోండి థర్డ్లీ ఇక్కడ పాస్ చేసి ఎక్కించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ కూడా మీకు కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు నేర్పుతుంది చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇది P$Q దిస్ ఇస్ ద డాలర్ సింబల్ డాలర్ క్యూ అంటే పి ఫాదర్ ఆఫ్ క్యూ పి క్యూ కి ఫాదర్ అని అర్థం అంటే ఆ డాలర్ రిలేషన్ ఫాదర్ ని డినోట్ చేస్తుంది స్టార్ క్యూ మీన్స్ పి స్టార్ క్యూ మీన్స్ పి డాటర్ ఆఫ్ క్యూ డాటర్ రిలేషన్ P@Q మీన్స్ P@Q అంటే పి సిస్టర్ ఆఫ్ క్యూ పి క్యూ యొక్క సోదరి సిస్టర్ అని సో ఇలా 3 రిలేషన్స్ ఇచ్చారు ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని అడిగారు క్వశ్చన్ క్వశ్చన్ లో వచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుందాం ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి క్వశ్చన్ లో ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ఏంటి ఏ ఎట్ ద రేట్ బి డాలర్ సి స్టార్ డి ఇది ఇచ్చారు క్వశ్చన్ ఇది ఇచ్చారు నేను చూడండి 2 మెథడ్స్లోని సాల్వ్ చేద్దాం అయితే హౌ బి రిలేటెడ్ టు డి ఏమడిగారు బి డికి ఏమవుతారని అడిగారు చూడండి బి డికి ఏమవుతారు ఈ మొత్తం ఈక్వేషన్ లో బి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది డి ఎక్కడ ఉంది ఈ గురించి ఎక్కడ ఉంది అవునా సో మీరు మొత్తం ఈక్వేషన్ కన్సిడర్ చేయక్కర్లేదు బి నుంచి డి వరకు ఉన్న రిలేషన్ కన్సిడర్ చేస్తే చాలు అంతేకాదు మొత్తం ఈక్వేషన్ అంతా తీసుకోవాల్సిన పని లేదు బి నుంచి డి వరకు కావాలి కానీ 3 తీసుకుంటే సరిపోతుంది సో దీనికి ఫస్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్లో చేసాం అనుకోండి డాలర్ యొక్క కోడ్ ఏంటవుతుంది జనరేషన్ కోడ్ 1 ఫాదర్ కాబట్టి ప్లస్ డాలర్ పక్కన ఏముంది స్టార్ ఉంది స్టార్ యొక్క రిలేషన్ ఏంటి డాటర్ డాటర్ అంటే మనకన్నా కింద సో అర్థమైందా మన కింద కాబట్టి -1 జనరేషన్ అది అర్థమైందా మనం 0 మన కింద మన సన్ డాటర్ అందరూ -1 1 ప్లస్ -1 ఏమవుతుంది 0 ఏమవుతుంది రిలేషను 0 రిలేషన్ అవుతుంది అర్థమైందా సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మీరు చూస్తే ఆంట్ ఎవరో ఫస్ట్ జనరేషన్ గ్రాండ్ ఫాదర్ సెకండ్ జనరేషన్ ఫాదర్ ఫస్ట్ జనరేషన్ అంకుల్ ఫస్ట్ జనరేషన్ హస్బెండ్ 0 జనరేషన్ మనతో సమకాలీన బ్రదర్ సిస్టర్ హస్బెండ్ వైఫ్ సో ఇది 0 జనరేషన్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఏ ఇలా ఒక 2 సెకండ్స్ లో మనం ఆన్సర్ పెట్టేయచ్చు అయితే ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి రిలేషన్ మనకి ఎవరి నుంచి ఎవరికి అడుగుతున్నారు ఆ పార్ట్ మాత్రం తీసుకుంటే చాలు మనం అదేనా సో మొత్తం ఈక్వేషన్ అంతా తీసుకుని చేయక్కర్లేదు ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి మీరు ట్రెడిషనల్ మెథడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిలేషన్ తెలిస్తే చాలు వచ్చేది బిడికి కాబట్టి ఆ ముక్కే తీసుకోండి బి డాలర్ సి స్టార్ డి దీనికి ట్రీ డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నించండి డాలర్ అంటే ఏంటి బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి బి ఏంటంటే సి యొక్క ఫాదర్ కాబట్టి సి ఇక్కడ ఫాదర్ నెక్స్ట్ సి స్టార్ డి స్టార్ అంటే సి ఈజ్ డాటర్ ఆఫ్ సి ఈజ్ డాటర్ ఆఫ్ డి సి ఈజ్ డాటర్ ఆఫ్ డి అని అర్థం అర్థమైందా సి ఈజ్ డాటర్ ఆఫ్ డి అని అర్థం సి డి కూడా డాటర్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సి డికి డాటర్ అర్థమవుతుందా సి డికి డాటర్ సి అనే ఆమె డికి కూతురు అవుతుంది సో ఆల్రెడీ సి యొక్క తండ్రి ఎవరో తెలిసింది బి కాబట్టి ఖచ్చితంగా డి కూడా ఏమవుతుంది డాటర్ ఆఫ్ డి అని అంటున్నారు కాబట్టి డికి కూడా
డాక్టరే, డీ కూడా డాక్టర్ అంటే ఆల్రెడీ ఇతను తండ్రి అయ్యాడు కాబట్టి డీ ఖచ్చితంగా ఏమవుతుంది తల్లి అవుతుంది కాబట్టి మై ఇలా అర్థమైందా. ఇప్పుడు రిలేషన్ ఏమడుగుతున్నారు, బికి డికి ఉన్న రిలేషన్ ఖచ్చితంగా ఇతని యొక్క భార్య అవ్వాలి అంటే బి ఏమవుతారు డికి హస్బెండ్ అవుతారు. విషయం అర్థమైందా లేదా? అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే డాలర్, డాలర్ అంటే ఏంటి, బిఈ ఫాదర్ ఆఫ్ కి బి సికి ఫాదర్ ఏసావు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, సిఈ డాటర్ ఆఫ్ డి అంటున్నాడు. సి డికి కూడా కూతురు, డికి కూడా కూతురు అంటే ఆల్రెడీ బి బి అనేవాడు సికి తండ్రి, మరి సి బికి కూతురు అయింది, డికి కూడా కూతురు అవుతుంది అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఆ డి అనేది ఆమె తల్లి అయి ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ తండ్రి డి అని తెలుసు కాదు. కాబట్టి ఈమె ఫిమేల్ అయింది, తల్లి అయింది అంటే ఖచ్చితంగా ఈ బికి ఏమవుతుంది భార్య అవుతుంది. కాబట్టి బి డికి ఏమవుతాడు అంటే భర్త అవుతాడు కాబట్టి హస్బెండ్ అవుతాడు. దట్ ఈస్ ద రిలేషన్. అర్థమైందా? సో హస్బెండ్. ఇలా మనం ట్రెడిషనల్ మెథడ్ లో కూడా సాల్వ్ చేసాం, ఇలా షార్ట్ కట్ లో కూడా సాల్వ్ చేసాం. అయితే ఈ క్వశ్చన్ ద్వారా మీకు నేను చెప్పాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రెండు ముందు ప్రాబ్లంలో కూడా చూపించాను మీకు. సో అది కాదు నా మెయిన్ ఉద్దేశం. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఇచ్చిన మొత్తం ఈక్వేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిలేషన్ అడుగుతున్నాడో ఆ పార్ట్ వరకు తీసుకుని నువ్వు సింప్లిఫై చేసుకుంటే ఇంకా సులువుగా ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలుగుతావు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. విషయం అర్థమైందా? సో దిస్ ఈజ్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో ఈరోజు చెప్పినటువంటి ఈ క్లాస్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అవసరమైతే రెండు మూడు సార్లు చూడండి. వన్స్ ఈ క్లాస్ అర్థమైనట్లయితే రేపు దీని మీద ఎక్సర్సైజ్, ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ మీద రేపు ఎక్సర్సైజ్ చేస్తాం. సో అందులో ఎటువంటి సమనైనా మీరు చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చెప్తున్నటువంటి క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా అంటే టెక్నికల్గా కూడా ఇంకా సౌండ్గా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనం ఏదో ఒకటిగా డీటెయిల్గా ప్రతిదీ కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాం. సో ఇంకా అన్ని రకాల క్లాసెస్ కూడా అతి త్వరలో ప్రారంభిస్తాం. అందుచేత సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి కూడా చెప్పడానికి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి వీలైనంత మంది చేత ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.